మస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 సర్వే నెంబర్ 129/68 సుప్రీంకోర్టు తీర్పుతో జీహెచ్ఎంసీ అనుమతులు పొందిన 41 మంది సేల్ డీడ్లతో చేపట్టిన నిర్మాణాలకు అడ్డుపడుతూ కొంతమంది ఆక్రమార్కులకు కొమ్ము కాస్తూ జీహెచ్ఎంసీలోని అధికారులు కొంతమంది తమ కాలనీ వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 2017 సంవత్సరంలో తమకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుతో జీహెచ్ఎంసీ అనుమతులతో నిబంధనలు పాటిస్తూ మొదలుపెట్టిన నిర్మాణాలకు అడ్డు తగులుతూ సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికను అడ్డం పెట్టుకుని రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు ఫిర్యాదులను చేస్తున్నారని, త్వరలోనే అతనిపై చట్టపరంగా చర్యలకు ఉపక్రమిస్తామని హైకోర్టు ఇంతకుముందే నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ జీహెచ్ఎంసీకి ఇచ్చిన నిర్మాణానికి ఎలా అడ్డుపడతారని ప్రశ్నించారు. త్వరలో తమ కాలనివాసులందరూ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, ఆర్డీఓను కలిసి సుప్రీంకోర్టు తీర్పు కాపీలను జీహెచ్ఎంసీ నుండి పొందిన అనుమతులను, కోర్టు పత్రాలను వారికి సమర్పించనున్నామని, వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని అక్రమార్కుల నుండి కోర్టు ఉత్తర్వుల మేరకు నిర్మాణాలను చేపట్టేటట్లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది వేమిరెడ్డి ఎంక్లేవ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నాము. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది 129/68 కి సర్వే నెంబర్. దీన్ని గత 60 సంవత్సరాలుగా కోర్టులో లిటిగేషన్ నడుచుకుంటూ OS 29/65 నుంచి నడుచుకుంటూ కంటిన్యూగా 2007 వరకు కేసు నడుస్తూనే ఉన్నాయి. అన్ని కోర్టులలో ఎన్ని కోర్టులు ఉండాలో అన్ని కోర్టులు ఫస్ట్ టైం 65లో కేసు స్టార్ట్ అయ్యి 2017 వరకు కంప్లీట్ అయింది. అన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని ఇక్కడ ఈ సర్వే నెంబర్ కాదు ఇంకో సర్వే నెంబర్ 51, 52 అని ఏదైతే అంటున్నారో, 129/52 అంటున్నారో, వాళ్ళందరూ ఫస్ట్ నుంచి కూడా పార్టీ లేదు. వాళ్ళందరూ వాళ్ళతో పాటు గవర్నమెంట్ కూడా పార్టీనే. తర్వాత అందరూ ఓడిపోయిన తర్వాత 17లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో విధంగా వేరే వేరు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారం కోర్టులో వేసి ఏదో పోయి ఆ స్టేటస్కో 52కు స్టేటస్కో తెచ్చి ఈ 68 అని చెప్పేసి మళ్ళీ మా ల్యాండ్ మీకు వచ్చి బ్లాక్మెయిల్ చేసి చాలా వరకు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ఇవన్నీ కూడా ఇక్కడ ఈ లేఅవుట్లు వేమిరెడ్డి ఎంక్లేవ్లో దగ్గర దగ్గర 90 ఇండ్ల వరకు అయిపోయినాయి. అన్ని ఇండ్లు కూడా కంప్లీట్ జరిగినది. అదేవిధంగా నేను ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కడుతుంటే కేసు అయిపోయి 2017లో అయిపోతే మొన్న పర్మిషన్ తీసుకొని ఈ 129/68 అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని అదేవిధంగా దానికి 2,83,00,000 రూపాయలు ఫీ చెల్లించి జీహెచ్ఎంసీ ద్వారా పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏదో ఇల్లీగల్ పర్మిషన్ అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి రాజకీయ నాయకుల అండతోని అదేవిధంగా ఇప్పుడు కొద్దిగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి రోజు పేపర్ ఆ పేపర్ ఏదైతుందో డక్కన్ క్రానికల్ ఆ సుకుమార్ రెడ్డి అనే అతని తోడల్లుడు కాబట్టి ఆ తోడల్లుడితోని ఇదివరకు కూడా చాలాసార్లు 3-4 సార్లు అట్లా కంటిన్యూ చేయించినారు. మొన్న కూడా 3-4 డేస్ కంటిన్యూగా కొట్టి ఇల్లీగల్గా ఆ పేపర్లో వేసుకుంటూ వీళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ ల్యాండ్ ఇట్లా ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాతలు రాయటం అది సరికాదు. అందుగురించి మేము కూడా ఆఫీసర్లను కలిసినాము. ఆఫీసర్లను కూడా మున్సిపల్ కమిషనర్ రొనాల్డ్ రోస్ కానీ తర్వాత డిజాస్టర్ అయిన ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళందరూ కలిసినాము. వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చినారు. ఎందుకు నోటీసులు ఇస్తారు? బాధపడతాం మేము పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఉంటుంటే ఇప్పుడు కాదు 20-25 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని 15 సంవత్సరాల నుంచి అందరు ఇల్లు కట్టుకొని మున్సిపల్ పర్మిషన్ తీసుకొని మున్సిపల్ ఫీజులు కట్టుకుంటూ మున్సిపల్ ట్యాక్సులు చెల్లించుకుంటూ ఉంటే ఇప్పుడు వచ్చి ఎలక్ట్రిక్ బిల్లు తర్వాత వాటర్ బిల్స్ ఇవన్నీ కూడా అల్లాలు ఇవన్నీ కూడా ఇచ్చి అన్ని బాధ్యత ఫీజులు వస్తూ చేసి గవర్నమెంట్ అవన్నీ తీసుకొని అప్పుడు చూసే ఈ సర్వే నెంబర్ ఇదే అని చెప్పి చూసే పర్మిషన్ ఇచ్చినారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి కాదంటే ఎట్లా అవుతుంది? అదేవిధంగా సుప్రీంకోర్టు కాదని సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ కాదు కదా ఎవరు ఈ రెవెన్యూ వాళ్ళు కూడా పార్టీలే. ప్రతి కేసులో కూడా వెళ్ళి తర్వాత OS 29/65 కేసు నడిచి తర్వాత CCA 14/72 ఇది హైకోర్టులో కేసు నడిచి హైకోర్టులో ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ వచ్చిన తర్వాత ల్యాండ్ గ్రాబింగ్లో కేసేసి ఒక కేసు ఒకరేసి రెండోది ఇంకొకతనేసి మూడోది విన్నాను LGC 15 అది గవర్నమెంట్ వేసి ముగ్గురు ఓడిపోవటం జరిగింది. ఆ ఓడిపోయిన తర్వాత హైకోర్టు పోయినారు.
హైకోర్టులో ఓడిపోయినారు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు పోయినారు, సుప్రీంకోర్టులో కూడా మొత్తం ఓడిపోయిన జరిగింది. అయిన తర్వాతనే మేము ఇక్కడ నేను 2017లో సుప్రీంకోర్టు రివ్యూ కూడా ఫైనల్ అయిపోయి రివ్యూ కూడా ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత మేము ఇక్కడ పర్మిషన్ తీసుకొని కడుతుంటే వీరు ఒత్తిడిని అన్యాయంగా వచ్చి బ్లాక్ మెయిల్ చేసి పేపర్ ఉందని చెప్పి ఒక పేపర్ అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొన్నిసార్లు రౌడీ షీటర్లు కూడా వచ్చి ఇక్కడ అడ్డగోలుగా ఇది చేస్తే ఉన్న ఇళ్లలో వచ్చి వాళ్ళు కబ్జా చేస్తే ఎఫ్ఐఆర్ కూడా ఛార్జ్షీట్ సుకుమార్ రెడ్డి మీద కూడా అప్పుడు ఆ టైంలో అయింది. దాన్ని కూడా ఏమీ చేయకుండా పక్కకు వచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో నేను బీఆర్ఎస్లో చేసిన జీవన్ రెడ్డి ఏదో చేసిండు వీళ్ళు బీఆర్ఎస్ మేము బీఆర్ఎస్లో పోయినా కూడా మేము పెద్దగా ఎవరి మీద దౌర్జన్యం చేసింది లేదు, మేము ఇది చేసింది లేదు. అటువంటి అప్పుడు పార్టీని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అది సబబు కాదు. ఆ సుకుమార్ రెడ్డి పేపర్ చూసుకొని ఆ దక్కన్ క్రానికల్ ఉమ్మంటే ఏదో ఫ్రీ వచ్చినట్ట ఫ్రీగా దక్కన్ క్రానికల్ వేస్తుంది వాళ్ళ బంధువులు అది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినప్పుడు దక్కన్ క్రానికల్ వేసుకొని అందరిని ఆఫీసర్లను భయపెట్టించి భయభ్రాంతులను చేసి మీరు దీని మీద చర్య తీసుకుంటారు లేదని చెప్పి ఫోర్స్ చేయటం. ఆఫీసర్లు కూడా పాపం ఏం చేస్తారు వాళ్ళు కూడా న్యాయం ఎక్కడుందో వాళ్ళు చేయాలని చెప్పి కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. ఆ న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.